మగాళ్లు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈ నడుమ కొంతమంది ఆన్లైన్ యాపులల్లా లోన్లు తీసుకుని మిత్తులు కట్టలేక ఆగమైతున్నారు. లోన్ ఇచ్చిన వాళ్ళు ఎంటపడి వేధిస్తుంటే వాళ్ళ బాధ పడలేక అక్కడక్కడ కొందరు బలివీటికి ప్రాణం తీసుకుంటున్నారు. అది జాలదన్నట్టు కొన్ని ఆన్లైన్ బెట్టింగ్ యాపులు మోపైనాయి. అందులో కూడా పైసలు పెట్టేలా ఆశయితున్నారు. ఈ బెట్టింగ్ యాపుల గురించి ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారసుత ఒక మెసేజ్ ఇచ్చిండు. సూషిన్లా గా నోట్లన్నీ పరిచి అదంతా బెట్టింగ్లనే కమాయించిన అని చెప్తున్నాడు ఈ పోరడు. బెట్టింగ్లు అంతగానో ఆమ్దాని ఉంటదా రవారి అని అంటే ఎందుకుండదు, ఉంటది ఉంటది అని జనాలను నమ్మిస్తున్నాడు. 100-200 కాదు, లచ్చలల్లనే ఉంటదట ప్రాఫిట్. నమ్మకం లేకపోతే చూడుర్రి అని కంప్యూటర్లో గిర్రుమని తిరుగుతున్న ఏదో మీటర్స్ పెట్టిండు. అప్పటికప్పుడు 2,22,000 వచ్చినాయి అని కథలు చెప్పిండు. ఇట్లా కమిషన్లు తీసుకుని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే అవులాగాలు చాలా మంది మోపైండ్లు. వాళ్ళ మాటలు నమ్మి లక్షలు లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువైతున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల మీద ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు స్పందించిండు. ఇసొంటి యాప్లకు దూరంగా ఉండాలే, వీళ్ళు అరచేతుల వైకుంఠం చూపెడతారు, మాయమాటలు చెప్పి అమాయకులను నమ్మిచ్చి ఆన్లైన్ బెట్టింగ్లకు దించుతారు, జూదానికి అలవాటు చేసి ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నారు. వాళ్ళ మాటలను నమ్మొద్దు, మీ కష్టాన్ని నమ్ముకోండి అని మంచి మాటలు చెప్పిండు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. మరి ఇసొంటి మంచి మాటలు వింటే బాగుపడతారు, లేకపోతే ఎవరేం చేస్తారు? ఎంత వచ్చినాయి? 40,000 వచ్చినాయి. 2,22,000 పైన బ్యాలెన్స్ చెక్ చేయండి.